మనం ఓట్స్ లడ్డు తయారు చేస్తున్నామండి. ఓట్స్ డైట్ చేసే వాళ్ళకి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఓట్స్ లడ్డు. పిల్లలు ఈవినింగ్ టైం ఆడుకుని వచ్చిన టైంలో ఒక లడ్డు తిందాం అనుకుంటారు, కానీ రెండు లడ్డు తింటారు. డైట్ చేసే వాళ్ళు బొమ్మను ఏ స్వీట్స్ తినాలన్నా డైటింగ్లో ఉంటారు కాబట్టి ఓట్స్ లడ్డు తినొచ్చు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. ఓట్స్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి, ఇది ఎవరైనా తినచ్చు, టేస్టీగా ఉంటుంది. మా అబ్బాయికి అయితే చాలా చాలా ఇష్టంగా తింటాడు ఓట్స్ లడ్డు అయితే. ఓట్స్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు ఓట్స్ అండి ఒక కప్పు, బెల్లం ఒక కప్పు అండి, ఒక కప్ అటుకులు అండి. అటుకులు చాలా ఆరోగ్యానికి మంచిది, కావలసిన వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు లేకపోతే అవాయిడ్ చేసుకోవచ్చు. నాకు చాలా ఇష్టం అటుకులు యాడ్ చేయడం, అందుకని ఒక కప్పు అటుకులు అండి. వేరుశనగలు పావు కప్పు అండి, పుట్నాల పప్పు పావు కప్పు అండి. దీన్ని వేపుడు పప్పు కూడా అంటారు, మేమైతే పుట్నాల పప్పు అంటాం. దీన్ని పావు కప్పు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇందులోకి కాజు బాదం అండి, టూ ఇలాచి, ఇవి కూడా అందులో టేస్ట్ బాగుంటుంది పిల్లలకి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ఓట్స్ ఫ్రై చేసుకుందామండి. ఏమి ఆయిల్ అది ఏమీ ఎక్కర్లేదు. ఓట్స్ గోల్డెన్ బ్రౌన్ మరీ రావక్కర్లేదు, లైట్గా గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయ్యాయండి, ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. ఇవి ఒక పక్కన ఒక బౌల్లో తీసుకున్నాము. అటుకులు కూడా ఫ్రై చేసుకుందామండి లైట్గా. ఇంకానే కొంచెం కాజు బాదం పుట్నాలు ఇవి ఒక్క 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి. మొత్తం అన్నీ కలిపి ఒకేసారి ఫ్రై చేసుకుందామంటే ఒకటి ఒకలా ఫ్రై అవుతాయి. కొంచెం పల్లీలో ఎక్కువ టైం పడుతుంది, ఇది కొంచెం తక్కువ టైం పడుతుంది కాబట్టి. కానీ మిక్స్ చేసుకోవడం మాత్రం ఒకేసారి చేసేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఇది ఇలా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఇది కూడా అయిందండి, గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇది కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము. పల్లీలు వేసి ఫ్రై చేద్దామండి. కొంచెం ఇది కలర్ చేంజ్ అవ్వాలి లేకపోతే బాగోవు. పల్లీలు తీసుకుని ఫ్రై చేసి పొట్టు తీసుకుందామండి. ఫ్రై అయ్యండి, దీన్ని పొట్టు తీసుకుందాం. చల్లారిన తర్వాత పొట్టు తీసుకుని మిక్సీ చేద్దామండి, అన్ని గ్రైండ్ చేద్దాము. చేసుకున్నామండి. పౌడర్ మరీ మెత్తగా అవ్వకూడదు, బరకగా ఉండాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే తక్కువ అదే బందర్ రెడ్డి ఉంటుంది కదండి, అలా అయిపోతుంది. ఇలా ఉంటే పలుకులు అక్కడక్కడ తినేటప్పుడు తగిలి ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం ఈలోపు బెల్లము పాకం పట్టుకుందామండి. బెల్లము అంటే పాకం అక్కర్లేదు, కొంచెం కలిగితే చాలు. ఒక కప్ ఆఫ్ బెల్లానికి నేను హాఫ్ కప్ ఆఫ్ వాటర్ పోస్తున్నానండి. ఇది కరిగితే చాలండి. బెల్లం కరిగిందండి, మరుగుతుంది కూడా. ఇలా వస్తే చాలు, పాకం కానీ ఏమీ అక్కర్లేదు. దీన్ని ఇప్పుడు ఆఫ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుందామండి. ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకున్నామండి. ఇందులోకి ఇప్పుడు ఇందులో పోసుకుని కలుపుకోవాలండి. కలుపుకుని ఇది ఉండలు చేసుకోవాలి లడ్డూలాగా. కానీ మొత్తం ఒకేసారి పోసేయకూడదు, కొంచెం కొంచెం పోసుకోవాలి. కొంచెం ఎక్కువ అయితే జారుగా అయిపోతుంది, కొంచెం కొంచెం పోసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకుందామండి ముద్ద వచ్చేటట్టు. మనం ఎవ్రీ వీక్ చేసుకోవచ్చు, ఎక్కువ నిలవ ఉండొచ్చు, కానీ ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి కదా. వీక్లీ చేసుకుని పెట్టండి మీ పిల్లలకి, ఎవరికైనా సరే చాలా ఇష్టంగా తింటారు. మా అబ్బాయికి అయితే చాలా ఇష్టం లడ్డు అంటే. ఇప్పుడు దీన్ని చిన్నగా దగ్గరగా గట్టిగా వచ్చేటట్టు ముద్దల కింద చేస్తున్నాము. ముందల కింద ఓట్స్ లడ్డు తయారైపోయినాయండి, చాలా బాగా వచ్చినాయి కదా. చూడడానికి కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు. పల్లీల్లో కూడా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. అందులో మనం ఏవే క్వాంటిటీస్ వేసుకున్నామో అవన్నీ మన హెల్త్కి చాలా మంచిది. డైట్ చేసే వాళ్ళు అయితే ప్రశాంతంగా ఇష్టంగా తినచ్చండి. మీకు నచ్చినట్టు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.